हाय फ्रेंड्स, वेलकम बैक सुमा टीवी किचन। चाला सिंपल गा इंट्लो कोको बिस्केट्स एला चेसुकोलो चूद्दाम। कोको पाउडर तो मैदा 1 कप अंडी, 1 कप मैदा, कॉर्न फ्लावर 1½ स्पून, बेकिंग सोडा 1 చిటికెడు, షుగర్ పొడి పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి 5 స్పూన్స్ షుగర్ పొడి। వీటన్నింటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం। కోకో పౌడర్, వీటన్నింటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం। ఘీ అండి, నెయ్యి, దీని ప్లేస్లో మనం బటర్ అయినా లేదా ఆయిల్ అయినా డాల్డా అయినా ఏదైనా తీసుకోవచ్చు। నేను స్మెల్ కోసమని 1/4 స్పూన్స్ ఘీ వేసాను। నెక్స్ట్ ఆయిల్ వేసి కలిపి మిక్స్ చేసుకుంటాను। వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్, ఇంకా మిగతాదంతా ఆయిలే వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఎటువంటి వాటర్ కానీ పాలు కానీ మిక్స్ చేయకూడదు, ఆయిల్ వేసుకుంటూనే మిక్స్ చేసుకోవాలి। లేదు మీ దగ్గర డాల్డా ఉన్నా ఓకేని, బటర్ ఉన్నా ఓకేని, ఎటువంటి ఆయిల్ అయినా పర్వాలేదు। ఇలా మిక్స్ చేస్తూ రావాలి, ఇంకొంచెం ఆయిల్ పడుతుంది చూడండి। ఈ విధంగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి। ఒక క్షణం ఇలానే ఉంచేద్దాము, పక్కకి మూత పెట్టుకొని। ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ ఒక బాండ్ల పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంట అనేది ఇలా సాల్ట్ గాని లేదా ఇసుకు గాని వేసుకొని ఒక స్టాండ్ సరిపడేది పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం। ఇప్పుడు ఇంకో సైడ్ ఒక ప్లేట్ తీసుకోవాలి సరిపడేది, ప్లేట్ అయినా పర్లేదు, లేదా కేక్ టిన్స్ ఉంటాయి కదా అదైనా పర్వాలేదు, సరిపడేది ఏదైనా తీసుకోండి। ఇలా ఆయిల్ పూసుకోవాలి, ఈ ప్లేట్కి నేను ఆల్రెడీ ఆయిల్ పూసేసాను। ఇప్పుడు ఈ సైడ్ పెట్టుకొని చిన్న చిన్నగా ఇలా బబుల్స్లో తీసుకొని ఇలా అన్ని బిస్కెట్స్ కూడా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి। చూసారుగా ఇలా చేసుకోవాలి। ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాం। ఇలా అన్నింటిని కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి, అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలండి। పెట్టుకొని ఇప్పుడు మనకి బాదం అయినా లేదా చాకో చిప్స్ అయినా ఏవైనా ఉంటే దీనిపైన డెకరేట్ చేసుకోవచ్చు। ఇలా బాదం అయినా లేదా జీడిపప్పు అయినా ఏదైనా డెకరేట్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 3 or 4 మినిట్స్లో చూసుకోవాలి, కుక్ అయిపోతాయి। చూసారుగా మన కోకో కుక్కీస్ రెడీ అయిపోయాయి, చాలా టేస్టీ టేస్టీగా, షాప్లో కన్నా చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి। షాప్లో కన్నా అంతకు మించి చాలా బాగుంటాయంటే చాలా బాగుంటాయి, చూపిస్తాను ఇక్కడ చూసారుగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది।
చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మోర్ వీడియోస్.